దరిద్రాణాం చింతామణి గణికా జన్మ జలధోని మగ్నానాం ద్రంష్ట్రామరూప వరాహస్య భవత్. భారత స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా మన ఈ 3 రోజుల ప్రవచనాన్ని వందే మాతర నినాదంతో ప్రారంభం చేద్దాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మన తల్లి భరతాంబ మతి శారదాంబ మన కామె జగదంబ మధుమత్కదంబ. అమ్మా భారతమాత, మన తల్లి భరతాంబ మతి శారదాంబ మన కామె జగదంబ మధుమత్కదంబ. మన తల్లి దేహము మధుర గేహము మన ప్రేమ ఆగేహమందు స్నేహము. మన తల్లి దేహము మధుర గేహము మన ప్రేమ ఆగేహమందు మన తల్లి దేహము మధుర గేహము మన ప్రేమ ఆగేహమందు స్నేహము. మన భారతీయత మానవత్వయుత మన జాతి ధీయుత మహనీయ కవిత. మన భారతీయత మానవత్వయుత మన జాతి ధీయుత మహనీయ కవిత. మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి. మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి మన తల్లి భరతాంబ మతి శారదాంబ మన కామె జగదంబ మధుమత్కదంబ. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పట్టణంలో మనం 3 రోజుల పాటు వ్యాస మహర్షి రచించినటువంటి మహాభారతంలో దాన్ని అనువారం చేసినటువంటి కవిత్రయ మహాభారతంలో నుంచి విదుర నీతి అనే ఘట్టాన్ని గురించి ప్రవచనం చెప్పుకోబోతాం. వ్యాస మహర్షే సరిగ్గా నేను భారతమాత ప్రార్థనలో చేసినటువంటి ప్రార్థితుడైన మహర్షి. మన మహర్షుల బుద్ధి మహిత ఆత్మసిద్ధి అన్నాం. వ్యాస మహర్షి భారత భాగవతాలు రచించాడు, వాల్మీకి మహర్షి రామాయణం రచించాడు, ఇంకా ఎందరో మహర్షులు ఎన్నో పురాణాలు రచించారు, ఎందరో మహాకవులు కావ్యాలు రచించారు. వీటన్నింటికీ అంతిమ లక్ష్యంగా ఆ మహర్షులు చెప్పింది ఏమిటి అంటే ఆత్మసిద్ధి. ఆత్మసిద్ధి పొందాలి. మనం ఎప్పుడు సిద్ధి కంటే ఎక్కువగా లోకంలో ప్రసిద్ధి పొందడానికి ప్రాధాన్యం ఇస్తాం. మనం ఇంగ్లీష్లో ఫేమస్ అంటారు కదా, ప్రసిద్ధి. అందున ఇవాళ ఫేస్బుక్లు, వాట్సాప్లు, యూట్యూబ్లు వచ్చాక ఈ ప్రసిద్ధికి ప్రాధాన్యం పెరిగింది. బొడ్డూడని వాడికి కూడా ఓ ఫేస్బుక్, పూరు పేరు లేని వాడికి కూడా ఓ యూట్యూబు. వాడి గురించి వాడే ప్రచారం చేసుకుంటాడు, లేకపోతే వాడికి ఇష్టం లేని వాడి గురించి దుష్ప్రచారం చేస్తాడు. ఈ ప్రసిద్ధి ఎంత పొందినా, ఎంత కీర్తి గడించినా ఇంకా ఏదో లోటు కనపడుతూనే ఉంటుంది. ఎందుకంటే ప్రసిద్ధిని పొందే ప్రయత్నం చేస్తున్నాం తప్ప మనం సిద్ధి పొందే ప్రయత్నం చేయట్లా. సిద్ధి పొందినవాడు మనం ఆరాధన చేసుకున్న త్యాగరాజస్వామిలాగా ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉంటాడు.
త్యాగరాజ స్వామి చాలా భాగం జీవితంలో చాలా భాగం ఆయన తిరువయూరులోనే ఉన్నారు. ఇంకెక్కడికి ఎక్కువ వెళ్ళలేదు. ప్రయాణాలు చేసింది చాలా అరుదు. అది కూడా ఉంచవృత్తితో బతికాడు ఆ మహానుభావుడు. భిక్షాటన చేసుకుని ఇప్పటికీ త్యాగరాజ సంప్రదాయంలో భిక్షాటన అనేది గౌరవమైన వృత్తిగా భావిస్తారు. అంచేతన సిద్ధి పొందడం అంటే ఏమిటి అది మనం తెలుసుకోవాలి. దానికి ప్రధానంగా ఆత్మసిద్ధి పొందాలి, ఆత్మజ్ఞానం పొందాలి అంటే అది జీవితం ద్వారానే పొందాలి, లోకం ద్వారానే పొందాలి. లోకజ్ఞానం లేని శ్లోకజ్ఞానం, శ్లోకజ్ఞానం లేని లోకజ్ఞానం రెండూ వృధాయే అవుతాయి. లోకజ్ఞానం అంటే లోకాన్ని గురించినటువంటి సమాచారం తెలుసుకోవడం, ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకోవడం, ఊరికే సమాచారం కాదు సదాచారం కూడా. ఎంత లోకాన్ని గురించి తెలుసుకున్నా లోకం ఎప్పుడూ అపరిపూర్ణమే. సృష్టిలో పరిపూర్ణమైన మానవుడు కాదు, పరిపూర్ణుడైన జీవి కూడా ఉండడు, అనుమానమే లేదు ఆ విషయం. పూర్తిగా మంచివాడు అనదగిన వ్యక్తి ఒక్కడు కూడా ఉండడు. మనకు ఆయన మంచితనమే తెలుసు, వెనకాల ఏం చేశాడో మనకు తెలియదు కాబట్టి అంటున్నాం అంతే. అలాగే ఒక్కొక్క వ్యక్తిని మటం ఏదో కరడు కట్టిన తీవ్రవాదండి అంటాం. వాళ్ళ చెల్లెలనో, వాడు పెంచుకున్న అనాథ శిశువునో, వాళ్ళ బంధువులు ఎవరినైనా అడిగితే వాడి మానవత్వం గురించి మీకేం తెలుసు అండి అంటారు. సంపూర్ణంగా చెడ్డవాడు కానీ సంపూర్ణంగా మంచివాడు కానీ ప్రపంచంలో ఉండడు, ఒక్క వ్యక్తి కూడా ఉండడు, అనుమానం ఏమీ లేదు ఇందులో. లోకంలో లోకమంతా సంపూర్ణం, లోకమంతా పరిపూర్ణం అనుకోవడం భయంకరమైన అజ్ఞానం, ఎప్పటికీ జరగదు. అది అలా జరిగితే లోకం మిగలదు. అందుకే భగవంతుడు ఎప్పటికప్పుడు అవతరించి ధర్మానికి విపరీతంగా నష్టం జరుగుతున్నప్పుడు, అధర్మానికి విపరీతంగా మేలు జరుగుతున్నప్పుడు ఆయన స్వయంగా వచ్చి పంచాయుధాలు ధరించి వ్యవస్థను సరిచేస్తాడు. అలాగే ఆయన రామాయణ కాలంలో రాముడుగా అవతరించాడు, భారత భాగవతాల కాలంలో భగవంతుడు కృష్ణుడుగా అవతరించాడు. ఒక్క కృష్ణావతారం మాత్రమే అవతారం అని అనుకోకూడదు. భారత కాలంలో కూడా మన కృష్ణుడిది పరిపూర్ణమైన అవతారం, రాముడిది పరిపూర్ణమైన మానవావతారం, కృష్ణుడిది పరిపూర్ణమైన దైవావతారం. కృష్ణుడు పుట్టినప్పటి నుంచి నేను దేవుణ్ణేనే చెప్పాడు స్పష్టంగా, ఇంకందులో ఏమి మొహమాటాలు లేవు. రాముడు ఎప్పుడు పోయే వరకు ఏ రోజున నేను దేవుణ్ణి చెప్పలేదు, నేను మానవుణ్ణి అన్నాడు. పరిపూర్ణమైన మానవావతారం రామావతారం, పరిపూర్ణమైన కృష్ణ దైవావతారం కృష్ణావతారం. ఇందులోనే భగవంతుడు దిగి వచ్చినప్పుడండి, ఎప్పుడు భగవంతుడికి సహాయకులుగా కొందరు వస్తారు. భగవంతుడికి కూడా సహాయం అవసరమా అనొద్దు. ఎంత రాముడికైనా కోతులు సాయం చేసి, ఆ కోతుల్లో ఒక ఆయన మనం భగవంతుడైనా ఉంటున్నాం, ఆంజనేయస్వామి. అంచేత ఎంత కృష్ణుడు అవతరించినా సరే ఆయన ధర్మోద్ధరణ చేయాలి అంటే ఆయనకి సాయపడ్డానికి తోడుపడ్డానికి కొంతమంది ఉండవలసిందే, తప్పదు. అది సహాయకులుగా ఉండవలసిందే. అలాగే కృష్ణావతారంలో ధర్మ పరిరక్షణకి ఆయనకి సహాయంగా వచ్చినటువంటి అవతారాల్లో విదురుని యొక్క అవతారం చాలా గొప్పది. అది కూడా అవతారమే. సాక్షాత్తు పితృలోకాధిపతి, నరకలోకాధిపతి కాదు, చాలా పొరపాటు మాట. యముడు పితృలోకాధిపతి, నరకలోకాధిపతి కాదు. పితృలోకం అంటే నరకానికి స్వర్గానికి అతీతంగా ఉంటుంది. చనిపోయిన ప్రతి వ్యక్తి ముందు వెళ్ళేది స్వర్గానికి నరకానికి కాదు, పితృలోకానికి. పితృలోకానికి వెళ్ళాక అక్కడ ఉండే యముడు నిర్ణయిస్తాడు స్వర్గానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అని. అంతేగాని యముడు నరకలోకాధిపతి కాదు. యముడు పాపులను మాత్రమే శిక్షిస్తాడు అనుకోవద్దు, పుణ్యాత్ముల్ని రక్షించి స్వర్గానికి పంపేవాడు కూడా ఆయనే. ఒక రకంగా చెప్పాలంటే కాకినాడ నుంచి రైల్లో మనం ఏ ఊరు వెళ్ళాలన్నా సామర్లకోట జంక్షన్కి వెళ్ళక తప్పదు. సామర్లకోటకి వెళ్ళకుండా మీరు రైల్లో ఏ ఊరు వెళ్ళలేరు, అంతే కదా. కాకినాడకి లూప్ లైన్లు అనుకున్నారు కానీ ఏమీ రాలేదు. అందుకని కాకినాడ నుంచి ఏ ఊరైనా మీరు లైన్లో వెళ్ళాలి. చివరికి సామర్లకోట వెళ్ళాలన్నా ముందు సామర్లకోటకి వెళ్ళాలి, రాజమండ్రి వెళ్ళాలన్నా, విశాఖపట్నం వెళ్ళాలన్నా, బొంబాయి వెళ్ళాలన్నా, షిరిడి వెళ్ళాలన్నా ముందు సామర్లకోట వెళ్ళాల్సింది. సరిగ్గా సామర్లకోట జంక్షన్ అలాంటిదో పితృలోకంలో యముడు జంక్షన్ అంతే. వెళ్ళే ప్రతి జీవి ముందు పితృలోకానికి వెడతాడు, పితృలోకంలో ఏడాది ఉంటాడు. ఆ పితృలోకంలో మజిలీల్లోనే చంద్రలోకంలో కూడా ఉంటాడు. అందుకే చంద్రుడికి మనకి నెల లెక్క, నెలసరి లెక్క. నెలకోసారి చంద్రుల్లో రుద్రక్షయాలు జరుగుతాయి. అందుకే పోయిన వాళ్ళకి మనం మాసికాలు పెడతాం, ఆ ఏడాది మాసికం అంటారే,
ఏడాది పాటు మాసికాలు పెడతారు. ఎందుకంటే ఈ జీవి పితృలోకంలో ఉంటాడు. పితృలోకం అనగా చంద్రలోకమే సుమారుగా. ఆ లోకానికి మనకి ఎంత తేడా అయ్యా అంటే, వాళ్ళకి అక్కడ నెల గడిస్తే మనకిక్కడ నెల గడిస్తే చంద్రలోకంలో ఒక రోజు గడుస్తుంది. మనకిక్కడ 15 రోజులు గడిస్తే వాళ్ళకు ఒక పూట నడుస్తుంది. అందుకే మొన్న చంద్రయాన్ ప్రయోగాన్ని మన వాళ్ళు చేసినప్పుడు ఆ రోవర్ ఏదో సరిగ్గా వెళ్ళక అక్కడ కూలిపోతే, ఎక్కడ కూలిపోయిందో తెలియకపోతే, పట్టుకుంటే 14 రోజుల్లో పట్టుకోవాలి, తర్వాత పట్టుకోవడం కష్టమన్నారు. ఎందుకంటే కృష్ణపక్షం వచ్చేస్తుంది, ఇక చీకటి. 14 రోజులు చీకటి అక్కడ. మనకి ఒక పూట రాత్రిపూటే చీకటి, పొగలు వెలుతుంటుంది కృష్ణపక్షంలో కూడా. చంద్రమండలంలో రాగాదు, 15 రోజుల పాటు వెలుగే ఉంటుంది పగలు రాత్రి. 15 రోజుల పాటు చీకటే ఉంటుంది. అది భూలోకంలో కూడా మనం చూస్తాం. నార్వే దేశంతో ఎవరికైనా సంబంధం ఉంటే, మీ వాళ్ళు ఎవరైనా నార్వేలో ఉంటే కనుక్కోండి, 4 నెలల పాటు నార్వేలో పగలే ఉంటుంది, రాత్రి ఉండదు. వాళ్ళు పడుకుంటారు, లేస్తారు. వాళ్ళకి గడియారాలు ఉంటాయి, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. కానీ సూర్యుడు మారడం. నార్వే దేశంలో 4 నెలలు పగలే పూర్తిగా, ఎప్పుడూ సూర్యుడు వెలుగుతూనే ఉంటాడు. మళ్ళీ ఇంకో 4 నెలలు పూర్తిగా రాత్రే, అన్నీ పగలు లైట్లు వేసుకోవలసిందే. పగలు రాత్రి అనేది వాళ్ళ గడియారాల ద్వారా తెలియాలి తప్ప మామూలుగా తెలిసే అవకాశం. ఇంత భేదాన్ని ఇక్కడే చూస్తున్నాం మనం, భూమండలం మీద చూస్తున్నాం. నార్వే దేశంలో అనపర్తి నుంచి కూడా కొందరు నార్వేలో ఉండొచ్చు, ఆశ్చర్యం లేదు. నార్వే తెలుగు వాళ్ళ సంఘం ఉంది. దానిలో ఈ మధ్య ఎప్పుడు 6 నెలల క్రితం నేను మాట్లాడాను. అందులో అహం అనే దాని మీద మాట్లాడమని అడిగారు. అహం మమ ఎంత గొప్ప అంశం అడిగారు వాళ్ళు, ఏకంగా ఎంత విజ్ఞానులు. అహం మమ అనే అంశం మీద మాట్లాడానంటే నాకు అంతకంటే ఆనందదాయకమైన అంశం లేదని వేదాంతం అంతా చెప్పారు. నార్వే దేశం నుంచే అడిగారు ఒక మహిళామణి, ఆ సంఘానికి అధ్యక్షురాలు. ఆవిడ అడిగింది, ఇంతవరకు ఎవరూ అడగలేదమ్మా ఈ విషయం, చాలా సంతోషం అన్నాను నేను. చాలా లోతైన విషయం అది. ఎన్నో విషయాలు భారత భాగవతాల నుంచి, ఉపనిషత్తుల నుంచి లాక్కు రావాలి. ఒక కథ చెప్పడానికి వీలు లేదు అక్కడ. కానీ మనం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకి బయట వాళ్ళు ఎవరూ మూలం కాదండి. నేను నాది అనే రెండు భావాలే కారణం. వాటి గురించే చెప్పండి గురువుగారు, మాకు ఇక్కడ మేము ఇక్కడ ఇంత దూరం వచ్చి కూడా తెలుగు వాళ్ళని కలిసి ఉండలేకపోతున్నాం, కారణం ఇదే అన్నారు. అహం మామ ఓ చిన్న సంఘం ఉంటుంది, ఆ దేశం ఎంత, అందులో తెలుగు వాళ్ళు ఎంత, అందులో సంఘం ఎంత, దానికి అధ్యక్షుడికి వచ్చేది ఏమిటి, కాస్త పేరు వస్తుంది అంతే. కాస్త 4 చోట్ల కలిసినప్పుడు ఈవిడే అధ్యక్షురాలు, ఈయనే అధ్యక్షుడు, ఆ పేరు కోసం గద్దల్లా దాన్ని వేసుకుంటారు మొత్తం. దీనికి కులం, మతం, రాజకీయ పార్టీ కారణం అంటారు. లేదండి, అవన్నీ పైపేకి చెప్పే కారణాలే. అవన్నీ కారణాలు కావడానికి మూల కారణం ఏమిటంటే మనిషి లోపల ఉండే అహం, నేను నాది. నేను పైన ఉండాలి అంటే నా కులం పైన ఉండాలని మాట్లాడాలి. నేనే పైన ఉండాలంటే బాగుండదు కదా. అందుకని మా వర్గానికి అన్యాయం జరిగింది. నా గురించి కాదండి పోరాటేది, మా కులం వాళ్ళ అబ్బా ఎంత ప్రేమో ఈయనకి, కులం వాళ్ళందరినీ పిలిచి కూడుబెట్టాడా ఇప్పుడే నా పిల్ల పెళ్ళికైనా. కానీ మా కులం అంటాడు ఎందుకంటే ఈయన పైకి రావడం కోసం. టక్కుమని ఈయన పైకి వచ్చి ఎనుకో మంత్రి పదవి రాగానే జాన్ అయితే తీసే అందరినీ మనం కలుపుకుపోవాలని అంటారు. మీ దూరం ఏమైందో కలుపుకుపోవడం, ఇదే స్వార్థం. దీని మూలానికి మందు వేయకపోతే ఎన్ని భారతాలు రచించినా ఒకటే, ఎన్ని విదురు నీతులు ఉన్నా ఒకటే, విన్నా ఒకటే, ఏం ఉపయోగం లేదండి. మందు వేయాల్సిందే అది. ఆ నార్వే దేశంలో పగలు రాత్రి భేదాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటివి ఉంటాయి కాబట్టి పితృలోకంలో ఏం జరుగుతుంది అంటే, అక్కడికి వెళ్ళగానే యమధర్మరాజు అక్కడ 1 ఏడాది పాటు పరీక్ష పెడతాడు. వీడు స్వర్గాలు నరకాలు, వీడు పాపాలు పుణ్యాలు చట్టాలు మొత్తం తిరగేయాలి, గూగుల్ ఎర్తలోకి వెళ్ళి చర్చ చేయాలి, వాడు అవన్నీ లాగాలి, చిన్న పెద్ద మొత్తం అంటే చాలా కాలం పడుతుంది. అందుకని ఈ 1 ఏడాది పాటు ఏంటంటే వాళ్ళకి మనకి నెల తేడా కాబట్టి మనం సరిగ్గా నెలకోసారి పోయిన వాళ్ళకి తర్పణం విడిచిపెట్టడము, తద్దినం పెట్టడము ఏదో ఒకటి చేస్తాం, ఎవరు ఆచారాన్ని బట్టి వారు. అక్కడి నుంచి సరిగ్గా జీవి స్వర్గానికి కానీ నరకానికి కానీ పెడతాడు. స్వర్గానికి వెళ్ళాక సమస్య ఏమవుతుందంటే అక్కడ సంవత్సర కాలమే, మనకి సంవత్సర కాలమైతే స్వర్గంలో ఒక రోజు నడుస్తుంది. అక్కడ సరిగ్గా ఇక్కడ మనకి సంవత్సరం అయితే 365 రోజులు అయితే అక్కడ ఒక రోజు అవుతుంది. ఇక ఆ లోకానికి వెళ్ళాక మనం చేసేది ఏమిటంటే 1 ఏడాదికి ఒకసారి పెడితే చాలు. అందుకే 1 ఏడాదికి ఒకసారి పెడతారు. దాన్ని అబ్దము అంటే 1 ఏడాది, అందుకే ఆబ్దికం అంటారు. తద్దినం అంటారు, ఎందుకంటే తద్దినము అంటే ఆ రోజు అర్థం. అది పోయిన రోజు అని మాట అస్తమానం, అపోయినా అనే మాట ఇంట్లో వినపడితే బాగుండదు కాబట్టి తద్దినం అన్నారు, ఆ రోజు అన్నారు. ఆ రోజు అంటే పోయిన రోజు అని అర్థం. ఈ పితృలోకానికి అధిపతి యమధర్మరాజు, దానికి 10 మంది అధిపతులు ఉంటారు. అందులో యమధర్మరాజు ఒకడు, ధర్ముడు ఒకడు, అర్యముడు ఒకడు,
అటువంటి పితృలోకాన్ని నుంచి యమధర్మరాజు స్వయంగా విదురుడై అవతరించాడు. అందువల్ల విదురుడు అవతారమే అంటున్నారు. భగవంతుడు సంకల్పించినటువంటి ధర్మకార్యానికి సాయం చేయడానికే వచ్చాడు. అందుకని విదురుడు అవతారమే. యమధర్మరాజు కూడా దేవతల్లో ఒకడు. మనకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, యమధర్మరాజు అనగానే సినిమాల్లో నల్ల పంచ కడతారు, చాలా దుర్మార్గం ఉంది. యమధర్మరాజు దేవేంద్రుడు ఎంత అందంగా ఉంటాడో యమధర్మరాజు అంత అందంగా ఉంటాడు, సర్వాభరణాలతో ఉంటాడు. అందుకే ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారిని నాటక పితామహుడు అంటారు. ఆయన స్టేజ్ నాటకాలకు ఆయన మూలంట. అనంతపురం జిల్లా ధర్మవరం, ఆ ఊరు పేరు, ఆయన ఇంటి పేరు. ఆయన నాటకాలు ఆడించినప్పుడు ఈ సతీ సావిత్రి నాటకం ఆడితే ఆయన యమధర్మరాజు వేసేవాడు. ఆయన తెల్లటి మంచి కట్టుకుని ఆభరణాలు పెట్టుకుని వచ్చేవాడు. దున్నపోత మీద కూర్చునేవాడు కాదు ఆయన. మీకు తెలియదు బండ పురాణం అనేవాడు. యమధర్మరాజు దివ్య పురుషుడు, చాలా అందంగా ఉంటాడు. ఆయన నల్లగా ఉండాల్సిన అవసరం ఆయనకి ఏళ్ళ. ఈ పాపలకు శిక్ష, పాపము నరకం కారణంగా ఆయనకి మనం పాపం వేసం వేసేసాం. అంతే, మనకి ఇష్టం లేని రంగులు, నిరసన కోసం తెలిపే రంగులని ఆయన కట్టేసాం బట్టికెళ్ళి. అందుకని యమధర్మరాజు అలా ఉండడు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, యమధర్మరాజుకి కుడి పాదం ఉండదు, ఎడమ పాదమే ఉంటుంది. వారి నాటకాల్లో ఎడమ పాదం కుడి పాదం కనపడకుండా రంగు పూసేవారట, మసి రంగు. మరి పాదం తీసేసుకోలేరు కదా, కనపడకుండా రంగు పూసారు. ఎందుకు ఉండదు అంటే, యమధర్మరాజు పురాణాల ప్రకారం సూర్యుని కుమారుడు. అందుకే ఆయన సౌరి అంటారు. సౌరి అంటే మన సౌభాగ్యంలో సౌ రాయాలి, సౌందర్యంలో సౌ రాయాలి, అప్పుడు అర్థమవుతుంది. సౌర అంటే సూర్యుడు. అందుకని సౌరి అంటే సూర్యుని కుమారుడు సౌరి. ఆయన సూర్యునికి పద్మిని ఛాయ ఉషా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామిని నమః అని మనం నమస్కారం చేస్తాంగా గొల్లల మావిడాడు వెళ్ళి ప్రత్యేకంగా సూర్యనారాయణ ఆలయానికి. అందుకని ఈ యమధర్మరాజు అందులో ఆ ఛాయాదేవి కుమార్తె, కుమారుడు. ఆ సంజ్ఞాదేవి కుమారుడు, మొదటి భార్య సంతానం. ఆ సంజ్ఞాదేవి సూర్యుని వేడిమికి తట్టుకోలేక, నీతో కాపురం ఎవడ చేస్తాడయ్యా, ఎందుకంటే సూర్యుని దగ్గర వేడిమి ఎంతో ఇటీవల బయటపడింది పరిశోధనలో. నాసా వాళ్ళు సూర్యుడి దగ్గరికి కూడా పంపించారు ఓ ర్యాకెట్, ఓ ఉపగ్రహాన్ని. అది సూర్యుడి కక్షలో ప్రవేశించిందండి. మానవుడు ఎంత వైజ్ఞానికమైన విజయాన్ని సాధించాడో చూడండి. కానీ పక్కవాడితో పడడం లేదు మానవుడికి. అది ఆశ్చర్యమే, ఇది ఆశ్చర్యమే. సూర్యమండలానికి సైతం మానవుడు ఎగబాకగలగడం ఒక ఆశ్చర్యం అయితే, పక్క వీధిలో పడుతూ సొంత తమ్ముడితో ఎందుకు పడ్డం లేదు అనేది అంతుపట్టని ఆశ్చర్యం. అది మనకి పురాణాల ద్వారానే తెలుస్తుంది. అంటే మనిషి పైకి ఎగురుతున్నాడు కానీ లోతుకెళ్ళలేకపోతున్నాడు, తనలోకి తాను వెళ్ళలేకపోతున్నాడు. అందుకని ఈ విభేదాలు పరిష్కరించుకోలేకపోతున్నాడు. ఇటువంటి మనిషి సూర్యమండలానికి వెళ్ళినా ఒకటే, చంద్రమండలానికి వెళ్ళినా ఒకటే, కమండలం పుచ్చుకున్నా ఒకటే, ఏంది, ఏం ఉపయోగమే లేదు. అలాంటి వేడిమికి తట్టుకోలేక, ఆ వేడిమి ఎంత అంటే 500 డిగ్రీలు, సూర్యుడి కక్షలో ఉండే వేడిమి 500 డిగ్రీలు. ఇక్కడ వేసవకాలంలో రేపు మే నెలలో పొరపాటున 50 డిగ్రీలు వచ్చింది అంటే అనపత్తి సగం అంటుకుపోయేలా ఉంటుంది పరిస్థితి. కులిమే, నిప్పులు కులిమి 50 డిగ్రీలకి. కానీ మీకు సూర్యమండలం కక్ష ప్రాంతంలో 500 డిగ్రీలు, 50 ఎక్కడ 500 లెక్కడ, అంత వేడిమి. మరి భార్య ఎలా తట్టుకుంటుందండి? నిజానికి ఇవన్నీ ఖగోళ శాస్త్ర సంబంధమైన విశేషాలు. అవి భార్యాభర్తల సంసారం రూపంలో చెబుతారు. పురాణ కథలన్నీ వైజ్ఞానిక విశేషాలు, వాటిని కథ రూపంలో చెబుతారు, గుర్తుండాలి కాబట్టి. తట్టుకోలేక నేను కాపురం చేయాలని వెళ్ళిపోయింది. వెళ్ళిపోతుంటే భార్య ఎలా చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిపోతున్నా, ఎక్కడికి వెళ్ళిపోయినా పెద్ద గొడవ అయిపోతుంది. ఆ రోజుల్లో మహాద్రోహం చేసినట్టు లెక్క. ఈ రోజుల్లో అయితే పిలిచి సెటిల్మెంట్ చేసి వీడాకులు తీసుకుంటారు. ఏం చేసేది ఏం లేదు ఇక్కడ. ఈ సెటిల్మెంట్ వాళ్ళు మధ్యలో నొక్కేస్తారని. సెటిల్మెంట్ అంటే నొక్కేయడమే. అందుకని ఆ రోజుల్లో అటువంటి సెటిల్మెంట్లు ఏం లేవు. అందుకని సూర్యుడు కోపం వస్తుంది, వెళ్ళిపోయింది ఆవిడ అంటాడు, చెప్పిస్తాడు అని చెప్పి ఆవిడ ఏం చేసిందంటే, తినగా ఉండక తన సాటి రూపాన్ని ఇంకో రూపాన్ని సృష్టించి అక్కడ పెట్టింది. ఆవిడ నీడగా ఒక రూపం పుట్టింది కాబట్టి, నీడని సంస్కృతంలో ఛాయ అంటారు కాబట్టి సూర్యుని యొక్క రెండవ భార్యని ఛాయ అన్నారు. ఆ ఛాయాపుత్రుడు శనీశ్వరుడు. ఛాయా మార్తాండ సంభూతం అని శనీశ్వర స్తోత్రంలో చదువుతారు. ఈ సంజ్ఞాపుత్రుడు యముడు. వీళ్ళిద్దరూ యముడు శనీశ్వరుడు ఎవరయ్యా అంటే, సవత్తల్లి పిల్లలు. తండ్రి మాత్రం ఒకడే సూర్యుడు. కుంతీమాతృల సంతానం పాండవులు, తండ్రి ఒకరేగా పాండురాజు, అలాగన్నమాట.
అలాగే ఈయన వెళ్ళినప్పుడు ఈ ఛాయాదేవి వచ్చింది కదా రంగంలోకి, తర్వాత శనీశ్వరుణ్ణి కంది కదా, ఆవిడ ఈ సవతి పిల్లల్ని ఎంతసేపు అవమానించేది సహజమే, లోకంలో చూస్తూ ఉంటాం మనం. సవత్తల్ని అన్నాక అవమానించకపోయినా సరే అనుమానిస్తారు ఆవిడ, పాపం ఎంత ప్రేమగా చూసినా సవత్తల్ని అనగానే ఓ ముద్ర వేసేస్తారు. అందరు సవత్తల్లు అలా ఉండాలని ఏం లేదు, కొందరే ఉంటారు. వీళ్ళ కన్నతల్లులే హింసిస్తున్నారమ్మా సవత్తల జోలికి ఎందుకు, కన్నతల్లులే హింసిస్తున్నారు. వాళ్ళ అవసరాలు, వాళ్ళ వాట్సాప్లు, వాళ్ళ ఫేస్బుక్లు, వాళ్ళ ఫ్రెండ్షిప్లు తప్పితే పిల్లలు ఎవరికి అక్కర్లేదు. పిల్లలు అడ్డం వచ్చారంటే వేసి పారేయడమే అంతే లెక్క. ఇంకా సవత్తల్ని అనుకోవడం ఎందుకు, కన్నతల్లి పరిస్థితి అలా ఉంటుంది. ఎవరికెవరు గ్యారంటీ లేని దారుణమైన సమాజంలో ఉన్నాం మనం. ఇదివరకు ఎవరు గ్యారంటీ లేకపోయినా తల్లి గ్యారంటీ ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. ఇక్కడ ఏమీ తెలియదు, ఏమి నమ్మకం లేని వ్యవహారం ఇది. ఎంతకాలం మనకు తల్లిగా ఉంటారు, మనం కొడుకుగా ఉంటామంటే ప్రాప్తం ఉన్నంతకాలం అంటే ఏం చేయలేము. ఇక్కడ అన్ని బంధాలు తెగిపోతున్నాయి. కారణం, మనిషి అంగారకుడు గడుతున్నాడు, అయిన వాళ్ళతో సరిగ్గా ఉండలేకపోతున్నాడు. ఆ మనస్సు అదే మన మూడు రోజుల ప్రసంగంలో ప్రధానమైన అంశం. మనస్సు, ధృతరాష్ట్రుని మనస్సు, విదురుడు కాదు ధృతరాష్ట్రుని మనస్సు. ఈ నీతులు వింటుంటే మీకేమనిపిస్తుందంటే ఇంత మంచి మాటలు చెప్పాక కూడా ధృతరాష్ట్రుడు మారలేదా అంతే మారడమ్మా. ధృతరాష్ట్రుడు మారు ఉంటే మాకు ఈవేళ అనపత్రిలో మూడు రోజులు చెప్పే అవకాశం వస్తుందా, రాదు కదా. అందుకని మా మీద అనుగ్రహం వల్లే వాడు మారలేదు. ధృతరాష్ట్రుడు మారిపోయి దుర్యోధనుడిని హెచ్చరించి దుర్యోధనుడు అర్ధరాజ్యం ఇచ్చేసి ఉంటే గరికపట్న నరసింహరావు బతకడం ఎలాగా, ఏం చెప్పుకుని బతుకుతాం, స్టోరీ ఏముంది ఇక్కడ. అంటే రావణాసురుడు దుర్యోధనుడు లాంటి వాడు దుర్మార్గులుగా ఎందుకున్నారు అంటే మా ఎందు దయవల్ల, మేము ఏదో చెప్పు బతకాలి కదా నాలుగు కథలో. వాళ్ళు మారిపోతే ఇంక స్టోరీ ఏముందండి, క్లైమాక్స్ పోలీసులు వస్తారు ఇలాస్తారు అయిపోయి గ్రూప్ ఫోటో దిగుతారు. అందుకే ధృతరాష్ట్రుడు మారలేదు. మనలో కూడా ధృతరాష్ట్రులు చాలామంది ఉన్నారు, ఇంక వాళ్ళ కోసమే ఇది. మనం పూర్తిగా ధృతరాష్ట్రం కాకపోయినా సగం ధృతరాష్ట్రులు కూడా ఉంటారు కొంతమంది, వాళ్ళ కోసమే ఇది. సరే, దుర్యోధనుడు కూడా వచ్చి సభలోకి వచ్చి వింటూ ఉంటే నా అంత అదృష్టవంతుడు లేడు, వాళ్ళ కోసమే ఈ ప్రసంగం. ఆ ఛాయాదేవి యముణ్ణి సరిగ్గా తేడాగా చూడడం వల్ల ఆయన చెల్లెలు యమున, యమున అనేది ఆయన చెల్లెలు స్వయంగా, వీళ్ళందరూ సంజ్ఞాపుత్రుడు, శని ఛాయాదేవి పుత్రుడు. ఆ శనిని బాగా చూసి సవతి పిల్లల్ని అవమానించడం వల్ల యముడు తట్టుకోలేక ఓ రోజు ఆ కాలుతో ఆ పింతల్ని తన్నాడు. నన్ను దంతవరా, తల్లి అనే గౌరవం లేకుండా నీ కాలు ఊడి పడిపోతున్నాయి. అందుకని యముడికి పాదం పోయింది. అంచేత యమధర్మరాజు విగ్రహం చెక్కితే ఒక పాదం ఉండడానికి వీల్లేదు. ఇవన్నీ పౌరాణికమైన విషయాలు తెలియవు కాబట్టి ఎవరో రకరకాలు చేసేస్తూ ఉంటారు. మొత్తం మీద సారాంశంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, యమధర్మరాజు మనం అనుకున్నట్టుగా నరకలోకాధిపతి కాదు, క్రూరుడు కాదు, ఆయన నల్లగా ఉండడు, భయంకరంగా ఉండడు. ఆయన వాహనం దున్నపోతేతో అవునుగాక వేరే విషయం అది. అంతమాత్రం చేత ఆయన బుద్ధి కూడా దున్నపోతాను అలసిన అవసరం ఏది లేదు. ఆయన వాహనం దున్నపోతే ఎందుకంటే లోకంలో దున్నపోతులా ప్రవర్తించిన వాళ్ళే లాక్కెళ్ళాలంటే దున్నపోతే ఉండాలి మరి. అందుకని ఆయన వాహనంగా బీలక మీద వస్తే ఎలా లాక్కెడతాడో పిలకట్టుకుంటారు. అందుకని దున్నపోతులు లాంటి మనుషుల్ని లాక్కెళ్ళాలంటే దున్నపోతే ఉండాలి మరి. ఆయన ఎంత మంచివాడైనా దున్నపోతులు పెట్టుకున్నాడు అది. అందుకని ఆయన బుద్ధిలో తేడా వెళ్ళేది. ఇటువంటి యమధర్మరాజు విదురుడుగా అవతరించాడు సంపూర్ణంగా. మనకి ఇంకో ఆశ్చర్యం ఏమిటో తెలుసా భారతంలో, అదేమిటండి, మహావిష్ణువు కృష్ణుడుగా అవతరించాడు కదా భారతంలో, మరి మహావిష్ణువు అవతారాలు ఎవరు లేరుగా. బలరాముడు విష్ణు అవతారం కాదు, పొరపాటు పడద్దు, బలరాముడు దశావతారాల్లో వాడు కాదు, బలరాముడు ఆదిశేషుని అవతారం. రామాయణంలో లక్ష్మణుడు ఎంతో, భారతంలో బలరాముడు అంత, అక్కడ తమ్ముడు ఇక్కడ అన్నగారు, తేడా ఏం లేదు. కానీ మనవాడు ఎంత గొప్పవాడు ఉంటే మహావిష్ణువు అక్కడ ఆయనే తమ్ముడు చాకరీ చేయించుకున్నాడు, ఇక్కడ అన్నగారు చేయించుకున్నాడు, అదృష్టం అంటే ఆయన. బలరాముడు చేశాడు సేవ, కృష్ణుడు చేసింది ఏమీ లేదు, కూచోడం చేయించుకోవడమే అంతే. మహావిష్ణువు మహావిష్ణువే కాదనేది ఏం లేదు. అంచేత భారతంలో మరో అవతారం మహావిష్ణువు అవతారం లేదు కదా. రామాయణంలో రాముడు తప్ప మరో అవతారం మహావిష్ణువు అవతారం లేదు కదా. ఎవరు అవతరించినా అంతే కదా. మరి విదురుడు సంపూర్ణంగా యమధర్మరాజు విదురుడైతే ధర్మరాజు ఎవరు, అంశ ఎవరు, అంశ సంపూర్ణంగా వచ్చాడు విదురుడు, శాపవశాత్తు యమధర్మరాజు విదురుడయ్యాడు.
నువ్వు శూద్రుల ఇంట్లో పుడతావు, దాసీకి పుడతావు అని శపించాడు ఒక మహాముని. యమధర్మరాజును సైతం శపించగలిగినటువంటి నీతి నిజాయితీ తపస్సు కలిగిన మహానుభావులు భారతదేశంలో ఉండేవారు. జై మహాభారత్, జై మహాభారత్, భారత్ మాతాకి జై. భగవంతుడి కంటే కూడా తపస్సు గొప్పది, భగవంతుడి కంటే కూడా తపస్సు గొప్పది. మనం దేవుడు అనుగ్రహించాలి, దేవుడు అనుగ్రహించాలి, దేవుడు అనుగ్రహం. నిన్ను అనుగ్రహించడానికి, నన్ను అనుగ్రహించకపోవడానికి నీకేం చుట్టం కాదు, నాకేం పక్కం కాదు. ఆయన నువ్వు జపం చేస్తే నేను అనుగ్రహిస్తాను, నేను చేయట్లేదు కాబట్టి నా దేవుడు నన్ను అనుగ్రహించ, అంతే తేడా. భగవంతుని అనుగ్రహించడం మన చేతుల్లో ఉంది, భగవంతుడి చేతుల్లో లేదు. అకారణంగా భగవంతుడు అనుగ్రహిస్తాడు అనుకోవడం అంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. దయచేసి ఆ మాట విడిచిపెట్టండి. అకారణంగా ఎవరు ఎవరిని అనుగ్రహించరు, భగవంతుడు అసలే అనుగ్రహించడు, సకారణంగానే అనుగ్రహిస్తాడు. నువ్వు కష్టపడాలి, జపం చేయాలి, తపస్సు చేయాలి, లౌకికమైన భోగాలు వదిలేసుకోవాలి, రాగద్వేషాలు వదిలేసుకోవాలి, చిత్తశుద్ధి కలిగించుకోవాలి, మనస్సులోంచి మానావమానాలు నిందాస్తుతులు అన్నీ సమానంగా తీసుకోవడం నేర్చుకోవాలి. నిత్యం నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమక, ఇలా ఏదో ఒక మంత్రాన్ని పట్టుకుని వేళ్ళాడాలి. అలా అయితే అనుగ్రహిస్తాడు. ఇవేవి చేయడం చేతకాని వాళ్ళు పుట్టించింది ఏమిటి అంటే, ఓ సామెత అక్కర్లేదండి, దేవుడు అలా నిష్కారణ ఏం లేదండి, అలా ఉండదండి. అక్కడ నిష్కారణమైతే అందరిని అనుగ్రహించాలి కదా, ఎందుకు చేయట్లా, సకారణంగానే ఉంటుంది. ఆ సకారణం అనేదాన్ని చేయడం మనకి బద్ధకం కాబట్టి ఈ మాట ఒకటి పుట్టిస్తాం మనమే. ఇదంతా ఎవరన్నా పుట్టించి ఈ మాట చెప్తే నిజమే, ఆయన నిజం చెప్పారు, ఎందుకంటే మనకి ఇష్టమైన చెప్పారు కాబట్టి ఆయన నిజం చెప్పాలా, మనకి ఇష్టమైన చెప్పారు, మనకి ఇష్టమైంది నిజం అనిపిస్తుంది, ఇదో భ్రమ. అది అబద్ధం అని తెలుసు, కూడా పక్కా అబద్ధం. ఏం మొహమాటం లేదు నాకు చెప్పడానికి, ఎవరు దయాదాక్షిణ్యాలు నాకు అవసరం లేదు, ఎవరికి నేను భయపడేవాడిని కాదు. ఎట్టి పరిస్థితుల్లో భగవంతుడు నిర్హేతుకంగా ఎవరిని అనుగ్రహించడు, సహేతుకంగానే. భగవద్ అనుగ్రహం అంటే మన కర్మ ఫలమే, మన కర్మ పరిపక్వానికి వచ్చినప్పుడే దైవానుగ్రహం కలుగుతుంది. దైవానుగ్రహం తనంత తాను కలగదు, ఎవ్వరికీ కలగలేదు. మహాతపస్సులు చేసి ఎండిపోయి డొక్కలు ఎండిపోతే దేవుడు కనపడడం కష్టమైందండి. వీడు ముక్కు మూసుకోగానే దేవుడు కనపడతాడు. ఇక్కడ నువ్వు పడే యాతన పడవలసిందే, తీవ్రమైనటువంటి తపస్సు చేయాల్సిందే, రాగద్వేషాలు వదులుకోవలసిందే.